అలావుద్దీన్ ఇంకా అద్భుత దీపం. సోను, ఏంటి నానా, హోంవర్క్ చేసేసావా? లేదు నాన్నా. నీ హోంవర్క్ ని జీనీ వచ్చి చేస్తాడేంటి? త్వరగా ఫినిష్ చేయి. ఆ జీనీ ఎవరు నాన్నా? నీకు జీనీ అంటే ఎవరో తెలియదు కదా. నీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం సంగతి తెలియదు కదా? లేదు నాన్నా, ప్లీజ్ చెప్పండి, చెప్పండి నాన్నా. సరే, నేను నీకు చెప్తాను. ఈరోజు నేను నీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథని చెప్తాను. ఒక ఊర్లో ఓ కుర్రాడున్నాడు. అతని పేరు అల్లావుద్దీన్. తను చాలా అల్లరివాడు. తను ఏ పని సక్రమంగా చెయ్యడు. ఒకరోజు వాళ్ళమ్మ తనని బయటికి వెళ్ళి ఏదైనా పని వెతుక్కొనిరా అని పంపింది. తను కూడా సరే అని వెళ్ళాడు. మార్కెట్కి వెళ్లేదారిలో అల్లావుద్దీన్ ఒక మెజీషియన్ని చూశాడు. అప్పుడే తెలిసింది అతనొక మాంత్రికుడని. నువ్వు నాకు సాయం చెయ్యగలవా? నువ్వు గనక నాకు సాయం చేశావంటే నీకు లెక్కలేనన్ని బంగారు నాణాలు ఇస్తాను. ఏమంటావు రా నాతో? ఆశ్చర్యపోయిన అల్లావుద్దీన్ అది వినగానే ఎంతో సంతోషించాడు. వాళ్ళు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి ఓ విచిత్రమైన గుహ దగ్గరికి చేరుకున్నారు. ఆ మాంత్రికుడు అల్లావుద్దీన్ని ఆ గుహలోకి వెళ్లమని చెప్పాడు. ఆ గుహ లోపల ఒక అందమైన దీపం ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పాడు. అంతేకాదు, ఓ మంత్రపు ఉంగరం ఇచ్చి ఏమన్నాడంటే, ఒకవేళ నువ్వు ఎక్కడైనా చిక్కుకుపోతే ఈ ఉంగరాన్ని రుద్దితే చాలు, నీకు సాయం చేయడానికి జీనీ వస్తాడు. గుహలోపల అల్లావుద్దీన్ బోల్డంత నిధిని చూశాడు. దాన్ని చూసిన అల్లావుద్దీన్ ఆశ్చర్యపోయాడు. ఇంత బంగారం ఉందా అని అల్లావుద్దీన్ ఆశ్చర్యపోయాడు. అన్ని వైపులా బంగారం ఉంది, కాని మధ్యలో ఒక అందమైన దీపం ఉంది. అల్లావుద్దీన్ ఆ దీపాన్ని తీసుకొని బయటికి రావడానికి ప్రయత్నించాడు. అల్లావుద్దీన్ గట్టిగా పిలిచాడు. ఇదిగోండి, మీరు అడిగిన దీపాన్ని తీసుకొచ్చాను. అలా అని మాంత్రికుడు నవ్వాడు. అల్లావుద్దీన్కి ఆ మాంత్రికుడి మీద కొంచెం కూడా నమ్మకం కలగలేదు. ముందు మీరు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకుపోండి. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను దీన్ని ముందు పూర్తి చేస్తా. ఆ మాంత్రికుడికి చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ కోపంతో గుహ బయట ఉన్న బండరాయిని గుహకి అడ్డంగా పెట్టేశాడు. అల్లావుద్దీన్కి బయటకొచ్చే మార్గం తెలియక లోపలే ఉండిపోయాడు. అల్లావుద్దీన్ ఎలాగైనా బయటికి రావాలని ఆ పెద్ద బండరాయిని బయటికి తొయ్యడానికి ప్రయత్నించాడు, కాని అది తన వల్ల కాలేదు. నేను గుహలో ఇరుక్కుపోయాను. అలా అని తను ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే తనకి ఆ మాయ ఉంగరం గుర్తుకొచ్చింది. ఆ ఉంగరాన్ని బాగా రుద్దడం మొదలుపెట్టాడు. ఊహించని విధంగా అందులోంచి ఒక జీనీ బయటికొచ్చాడు. అది గంభీరంగా అల్లావుద్దీన్ని చూసి ఏమందంటే, హుజూర్, నేను మీ బానిసని. మీరు ఆజ్ఞాపించిన పనిని పూర్తి చేస్తాను. త్వరగా మీ ఆజ్ఞ ఏంటో చెప్పండి, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్లావుద్దీన్ ఆ జీనీని చూసి, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అన్నాడు. నన్నిక్క నుంచి మా ఇంటికి తీసుకువెళ్ళు. కొద్ది క్షణాల్లోనే అల్లావుద్దీన్ ఆ దీపంతో తన ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే అల్లావుద్దీన్కి ఈ దీపంలో ఏముందో తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చింది. దీన్ని రుద్దితే ఈ దీపంలోంచి ఏమొస్తుందా అని ఆలోచించి వెంటనే దాన్ని చేతులతో రుద్దడం మొదలుపెట్టాడు. ఆ దీపంలోంచి ముందు వచ్చిన జీనీ కన్నా ఇప్పుడు ఇంకా పెద్ద జీనీ వచ్చింది. ఆ జీనీ అల్లావుద్దీన్ని చూసి ఏమందంటే, హుజూర్, నేను మీ బానిసని. మీరు ఆజ్ఞాపించిన పనిని నేను చేస్తాను. చెప్పండి, నేను మీకోసం ఏ పని చేయాలి? జీనీని చూసి
ఒకరోజు అతని కోట ముందు నుంచి ఆ దేశపు యువరాణి వెళ్ళింది. అలావుద్దీన్ ఆ అమ్మాయిని చూశాడు. తనతో మాట్లాడాలని కోరుకున్నాడు. ఆ అందమైన యువరాణిని అలావుద్దీన్ స్నేహం చేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే మిత్రులుగా ఉన్న వాళ్ళు ప్రేమికులుగా మారిపోయారు. అలావుద్దీన్ ఆ యువరాణి నాన్నగారితో వాళ్ల వివాహం గురించి మాట్లాడాడు. అలావుద్దీన్ చూడగానే తను చాలా మంచివాడని ఆయనకి అర్థమైంది. ఆయన కూడా ఎంతో సంతోషించి వాళ్ల వివాహానికి ఒప్పుకున్నారు. ఒకరోజు ఆ మాంత్రికుడు వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్లడం చూశాడు. అతనికి చెప్పలేనంత కోపం వచ్చింది. దానికి కారణం నేను, ఆ అందమైన దీపమని అనుకున్నాడు. ఆ దుష్టబుద్ధి గల మాంత్రికుడు మారు వేషంలో ఆ దీపం ఎక్కడ ఉందా అని అన్వేషించడం మొదలుపెట్టాడు. పాత దీపాలకు కొత్త దీపాలు ఇస్తాం అలా అని దీనంగా ఉండే గొంతుతో ఆ దీపాన్ని అమ్మడం మొదలుపెట్టాడు. పాత దీపం ఇచ్చి కొత్త దీపాన్ని తీసుకోండి, తీసుకోండి రాజకుమారి. పాపం ఆ రాజకుమారికి ఆ దీపం ఎన్నో అద్భుత శక్తులున్నా అపూర్వమైందన్న విషయం తెలియదు కదా. పాపం అమాయకురాలైన తను ఆ దీపాన్ని ఆ మాంత్రికుడి చేతికిచ్చి దానికి బదులుగా ఓ కొత్త దీపాన్ని తీసుకుంది. ఆ మాంత్రికుడు కూడా తను అనుకున్నది సాధించానని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నన్ను ఎవరు ఓడించలేరు అలా అని గర్జించాడు. ఎంతో సంతోషంతో ఆ మాంత్రికుడు ఆ దీపాన్ని రుద్దడం మొదలుపెట్టాడు. అతను కొంచెం కూడా ఊహించిన విధంగా ఓ పెద్ద జీనీ వచ్చింది. జీనీ ఏమని అడిగిందంటే, హుజూర్, నేను మీ బానిసని, మీరు ఆజ్ఞాపించండి, ఆ పని నేను చేస్తాను. చెప్పండి. ఆ మాంత్రికుడు వెంటనే ఏమన్నాడంటే, వెళ్ళు, ఆ అల్లావుద్దీన్ అంతఃపురాన్ని ఊరికి దూరంగా తీసుకువెళ్లి పెట్టు, నేను చెప్పింది చెయ్. అలాగే చేస్తాను. అక్కడున్న రాజకోటని జీనీ మాయం చేసేశాడు. అప్పుడు అలావుద్దీన్ తన కోట కనిపించలేదని బాధపడ్డాడు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. రాజకుమారికి తను ఒక ఉంగరాన్ని ఇచ్చిన విషయం గుర్తుకొచ్చింది. ఇప్పుడే తన దగ్గర ఒక మంత్రపు ఉంగరం ఉందన్న విషయం అలావుద్దీన్కి గుర్తొచ్చింది. వెంటనే దాన్ని రుద్ది జీనీని బయటికి రప్పించి ఆ దీపం ఎక్కడుందో తెలుసుకోమన్నాడు. నేను మీ బానిసని, చెప్పండి నేనేం చెయ్యాలి. ఊహించిన విధంగా అలావుద్దీన్ని ఆ మంత్రగాడి ఇంటికి చేర్చింది ఈ జీనీ. అల్లావుద్దీన్ అదృష్టం, ఆ మాంత్రికుడు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. అల్లావుద్దీన్ ఎంతో చాకచక్యంగా ఆ దీపాన్ని తీసుకుని అతనింటికి వెళ్ళిపోయాడు. ఆ మాంత్రికుడికి అల్లావుద్దీన్ దీపం తీసుకెళ్లిన విషయం ఏమాత్రం తెలియలేదు. అల్లావుద్దీన్ ఆ దీపాన్ని రుద్దడం మొదలుపెట్టాడు. ఎన్నో అద్భుత శక్తులున్న ఆ జీనీ బయటకొచ్చింది. నేను మీ బానిసని, నేనేం చెయ్యాలో చెప్పండి. అలావుద్దీన్ ఆ జీనికి ఏమని ఆజ్ఞాపించాడంటే, ఆ మాంత్రికుణ్ణి ఇంకెప్పుడు ఇక్కడికి తిరిగి రాలేనంత దూరంగా తీసుకెళ్లి విడిచిపెట్టమని చెప్పాడు. ఆ తర్వాత తను కోల్పోయిన ఆ రాజకోటని తిరిగి కావాలని ఆజ్ఞాపించాడు. అతను ఆజ్ఞాపించిన కొద్ది క్షణాల్లోనే తన రాజకోట మళ్లీ తిరిగొచ్చేసింది. లోపలున్న అతని భార్య అతన్ని చూడగానే ఎంతో సంతోషించింది. వాళ్ళిద్దరూ సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. కథని బాగా విన్నావా? అల్లావుద్దీన్ ఎంత తెలివైనవాడో చూసావా?